నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సిద్ధిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా గ్రంథాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి గారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనంతరం విపంచి ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తితో ప్రమాణ స్వీకారం చేపించిన లైబ్రరీ సెక్రటరీ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి సిద్ధిపేట దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జిలు పూజల హరికృష్ణ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇతర అధికారులు పాల్గొన్నారు देवाय परमात्मने संयुक्तं मन्दिन आयोजितं किं गृहाण मण्डलं ग्रन्थालयंलो ओके अरे दिपन सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते महालक्ष्मी महासरस्वती बालात्रिसुंदरी राजराजेश्वरी भुवनेश्वरी सरस्वती मरा मूड़ सेकंड तो दुर्काल घंट दीस కెమెరా డౌన్ చేయన్న ఇంకా ఇంత పైకి వెళ్ళేది వైడ్ ఎందుకన్న అది సేమ్ ఛానల్ ఇట్రేం పైకి రండి సార్ లింగమేనా
సంతకం పెట్టుకుంటే పైకి చూడండి. ప్రబల శాస్త్రకామో భవతి భవతాం దీర్ఘమాయుః శతమామిత భవతి శతమాయుః. సార్ ఇక్కడ చూడండి సార్, సార్ ఇక్కడ చూడండి సార్, సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సార్ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మయే చంద్ర లింగమూర్తి కృష్ణాబాద్ నివాసి జిల్లా గ్రంథాలయ సంస్థ సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నన్ను మా రాష్ట్ర మంత్రివారి మండల ప్రవర్తన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నన్ను జిల్లా గ్రంథాలయ సంస్థ సిద్దిపేట చైర్మన్గా చేశారు. ఏడాది రోజులు నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసన మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ సిద్దిపేట జిల్లా చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఈ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర జిల్లా ప్రజల యువతి మహిళల్లో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని, నవభావాలు సృజనాత్మక ఆలోచనలు కూడిన విద్యార్థి లోక నిర్మాణం నా వంతు సహకారం అందిస్తానని, అక్షరాలే పుస్తకాలే సైద్ధాంతిక భౌతిక పునాదులను ఆలంబనంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం పాటుపడదానని భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు దుబ్బాక గజ్వేల్ సిద్దిపేట ఉస్మాబాద్ ప్రతి అందరికీ కాంగ్రెస్ పార్టీ పేరు పేరున నమస్సు తెలియదా. ఒక దళిత బంధువు దళిత బిడ్డ అయినటువంటి మన లింగమూర్తి గారికి దక్కడం చాలా గర్వకారణం. ఎందుకంటే నేను రాజకీయాలకు ఎక్కువగా పోను. నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా గౌరవనీయులు ఉస్మాబాద్ వాసులు లింగమూర్తి గారు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఉత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు కూడా మాట్లాడుతున్నారు. ఇలా అటువంటి పరిస్థితికి సంబంధించి వేరే ఇతరత్ర కార్యక్రమాలకు ఇండ్లు కట్టుకోవడానికి ఇతరత్ర తీసుకున్న వాళ్ళకు దీనికి లోన్ మాఫీకి సంబంధం లేదు. రైతు రుణమాఫీ రైతు రుణం తీసుకున్నటువంటి వాళ్ళకు 2 లక్షలు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్రూపింగ్ ఫ్యామిలీ గ్రూపింగ్ లేని ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి మాఫీ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా 2 లక్షలు పైన వాళ్ళందరికీ కూడా వాళ్ళు పైన డబ్బు కట్టి ఇప్పించే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ఎక్కడ కూడా దీని మీద అసత్య ప్రచారాల్ని అనవసర ప్రసారాన్ని నమ్మద్దని చెప్పి సందర్భంగా కోరుతాను. నిన్నటికి నిన్న గురుకులాలకు సంబంధించి లేదా ఫీ రీయింబర్స్మెంట్ సంబంధించి మీరు చూసినారు హాస్టళ్ళకు తాళాలు ఇస్తా ఉన్నారు బ్యానర్లు కట్టి. మీకు అప్పు రావాలి వాస్తవం ఎప్పటిది 40 నెలలుగా రావాలి. ఆనాడు నోరెత్తనోళ్ళు ఇలా పాఠశాల విద్యార్థులకు సంబంధించిన తరగతులు పనిచేస్తే కఠిన చర్యలు ఉండేవి చెప్పినా మీరు తప్పకుండా అడగండి. ప్రభుత్వం ఎక్కడికి డబ్బు ఎక్కడికి పోదు. ప్రభుత్వం డబ్బు ఇస్తుంది తప్పకుండా ఒక రోజు అటో ఇటో డెఫినెట్లీ. మేము నిన్ననే దాదాపు 100 కోట్ల రూపాయల్ని గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె కిరాయిని చెల్లించినాం. ఆనాడు గురుకులాలు పెట్టినని చెప్పిన వాళ్ళు ఒక్క కాలంలో సొంత భవనాలు కట్టించలేనటువంటి వాళ్ళు కిరాయిలు కూడా 3-4 ఏళ్ళు బకాయి పెట్టిన వాళ్ళు ఇలా దాని మీద పిట్లు చేస్తా ఉన్నారు. దాని తర్వాత ఫీ రీయింబర్స్మెంట్ కూడా 100 వేల కోట్లు బాకీ పెట్టి ఇలా ఆ బాకీకి సంబంధించిన దాని మీద నేను వాళ్ళని మళ్ళీ వేదిక ద్వారా కోరుతా ఉన్నా మీరు ప్రభుత్వానికి అడిగే హక్కు ఉంది. బకాయిని నిరసన కార్యక్రమాలు కూడా చేసుకునే ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉంది. నియంతృత్వంగా అరెస్టులు లేకపోతే ఉద్యమాన్ని మీ నిరసనను అణిచివేయం. కానీ ఎక్కడైనా విద్యా బోధనకు సంబంధించి పాఠశాలలు కాలేజీలు మూసేసి ఫీ రీయింబర్స్మెంట్ పేరు మీద చెల్లించలేదని తరగతులు మీద ఆపివేసినట్టయితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామనే మాట ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. విద్యా బోధన ప్రభుత్వం బాధ్యత, ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం. కానీ ఇలా ఆ బకాయి ఉన్నారనే పేరు మీద
इबंध अर्थंट मुफ नाबी बाकी मैं फेज मेनर ऐसी पेमेंटे सारी राज्य प्रोत्साहन तो प्रभुत् इबंधे विधा इन कार्यक्रम से मंजूरी का मन मैं दयचे रही प्रतिनिधु मैं पल वर्ग शाखा मंत्री लेदा गौरव मुख्यमंत्री उन्नत विद्याशाख निर्वहित वार तरफ वाल चर्चल वाल संबंध अब मोता फेज मेनर से बाध्यता मन मैं एवरना सामजन चलने पिल तरगत बाने फीजु बकाईल रे प्रभुत्म क्लास पे चट चूस्त ऊरको चट तपक चर्यटी जाग्रत मन तरह।